జీలకల్లు దొరికింది. సో టేస్ట్ చూస్తున్నాం ఎలా ఉంటది ఏంది అనేది. రుచి పొద్దు 30 సార్లు, సాయంత్రం 20 సార్లు అయింది. 50 సార్లు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని న్యూస్ ఛానళ్ళలో లేటెస్ట్గా హల్చల్ చేస్తున్న న్యూస్ కాసరాబాద్ జీలుగ కల్లు. సో ఈ వీడియోలో మనం సూర్యాపేటకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరాబాద్కు వెళ్ళి ఆ జీలుగ కల్లు వీడియోని తీయబోతున్నాం. సో చూస్తాం. సో మనం హైదరాబాద్లో ఉన్న సైదుల గారి ఇంటి దగ్గర జీలుగ చెట్టు దగ్గర ఉన్నాం మనం. ఇక నాయనక ఉన్నదే, అదే ఈ జీలుగ చెట్టు. సో ఈ జీలుగ చెట్టు కళ్ళు ఏ విధంగా అవుతుంది, అసలు దానివల్ల ఏమి యూజెస్ ఉంటాయి అనేది మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో సైదుల గారి ఇంటి దగ్గర అయితే మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి తనైతే బయటికి వెళ్ళాడంట, వస్తున్నా అని చెప్పాడు. సో తన కోసం నాతో పాటు ఇక్కడ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అది వస్తున్నట్టు చూడండి. ఇక్కడ ఈ జీలుగ చెట్టు గీసేది తనే, సైదుల గౌడ్ మాలేసినట్టుగా. ముందు చెప్పుకుంటాను. రేపు ఎల్లుండి బుకింగ్ ఉంది, ఎల్లుండి ఉదయం కానీ కొంచెం సాయంత్రం దొరుకుతుంది. ఎల్లుండి సాయంత్రం, ఎల్లుండి కాదు అవటాలు ఉంది, రేపు ఎల్లుండి ఉంది. రేపు ఎల్లుండి సాయంత్రం ఉంది, ఉదయం విన్నారుగా. ఇక్కడ చాలామంది అయితే కళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ కళ్ళు 3 డేస్ వరకు పూర్తిగా బుకింగ్ అయిపోయిందంట. 3 డేస్ తర్వాత ఒకళ్ళు దొరకవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కళ్ళు కోసం వచ్చిన వారే. ఇక్కడ కళ్ళు అయితే ఎలాగూ లేదు, అది అయిపోయిందంట. కనీసం దాని గురించి డీటెయిల్స్ అయినా అడిగి తెలుసుకుందాం. గింజలు మధ్యప్రదేశ్లో దొరుకుతాయి, పోతే మనకాడకి ఇంకా వస్తూనే ఉంది. మనకాడ ఇంకా ఇప్పుడు నర్సరీలో పెడుతున్నా చెప్తు. మనం కూడా కూడా రోడ్డు ఉందిగా, కూడా కూడా రోడ్డు పోతుంటే డివైడర్ మధ్యలో దాంట్లో ఒక 3 చెట్లు పెట్టారు. మనకు మంచిగా స్పీడ్ కావాలంటే ఇప్పుడు అన్నిగా ఎల్బీ నగర్ దగ్గర కామ్నేని, కామ్నేనిలో చలా ఉన్నాయి చెట్లు, ఒక 20-30 చెట్లు ఉన్నాయి. అందులో గింజలు తీసుకున్నాయి. గింజ నాటితే ఎన్ని సంవత్సరాలకు వస్తాయి చెట్టు? గింజ నాటితే 8 సంవత్సరాల కానీ వస్తుంది చెట్టు. 8 సంవత్సరాల కానీ ఒకటి 8 కొత్తది, ఒకటి 8 కొత్తది, ఒకటి 10 కొత్తది. మనకి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అయింది అది పెట్టి, 16-17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కళ్ళుకి రాబట్టి 3వ సంవత్సరం, ఇంకో 3-4 ఏళ్ళు అయింది. ఇంకో 3-4 3-4 ఏళ్ళు, 20 సంవత్సరాలు. మన తాటి కళ్ళుకు దీనికి ఏం తేడా ఉంటుంది? కళ్ళు చాలా రుచిగా ఉంటుంది తాటి కళ్ళుకి. దీనికి ఇది ఓన్లీ ఖర్జూర కళ్ళు టైప్, ఒక ద్రాక్ష పళ్ళ రసం వాసన, పళ్ళ రసం వాసన వస్తుంది, కళ్ళు వాసన రాదు. తాగడానికైనా మంచిగా రుచికరంగా ఉంటుంది. గల్లలు కూడా మొత్తం తాటి చెట్టు లెక్కనే ఉంటాయా? పోద్దాడు గల్ల లెక్కనే ఉంటుంది. పోద్దాడు కాక పొట్టలు ఎట్లా బట్టి గీస్తామో దీన్ని ఎట్లా పొట్టలు బట్టి గీయాలి. సీజన్ ఇదే సీజనా, ఇంకా కంటిన్యూ అవుతుందా సీజన్? ఇప్పుడు ఇదేంది కదా, ఇప్పుడు దాదాపు 4 నెలలు గల కళ్ళు కాబట్టి 4 నెలల నుంచి 4 నెలల అవుతుంది. 4 నెలలు అంటే ఇంకొక నెల ఇట్లా అవుతుందేమో నాకు తెలిసి, నెల కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు అట్లా. ఇప్పుడు 4 నెలలు అయితే దాటి 4 నెలలు అయితే అవుతుంది. ఇప్పుడు అది పోయినాక మళ్ళా పందాలు వస్తాయి కదా, మన పొరదాలు పోయి పందాలు, ఆ టైంలో ఇప్పుడు అక్కడ ఉంది ముద్దె గీడ, మట్ట సందడి ఉంటుంది, ఆ గల్ల వస్తుంది ఆకు బండి ఎత్తుడు గీడ, మట్ట సంద ఆకు బండిగా గీడ మట చందన ఆకు బండి కాడ ఇంత కొయ్యోది కానొస్తుంటాడు, ఇంత కొయ్య అది మళ్ళీ పందాల మీద వస్తుంది. పందాల కదా, తాటి చెట్ల కానీ ఇక పోద్దాడు పందాడు అంతే, పర్దాలు పర్దాల లెక్కన అంతే, మూడు కలుపుతుంది, మూడు సార్లు వస్తుంది. అయితే ఇంకా మరి 2 సీడ్స్ ఎక్కడ పెట్టారు? ఇదో ఇక్కడ పెట్టాను, ఇవి కంప చుట్టినా, కంప చుట్టినా అల్ల చెట్టును చూడు, అదొకటి స్తంభం కాడ మళ్ళీ కంప కట్టిందిగా బోర్ కాడ, అదొకటి రెండు కట్టి. ఓకే, మేము అడిగిన దానికైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిండు. అయితే మా కోరిక మేరకు అసలు ఈ చెట్టుకు నిచ్చెన లేదు కదా, ఎలా ఎక్కుతారు అని అంటే ఒకసారి ఎక్కి చూపిస్తా అని పైకి ఎక్కుతుండు చూడండి. ఆ మట్టల సహాయంతోనే ప్రతిరోజు ఎక్కి దిగుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గెల నుండి కళ్ళు ఎలా వస్తుందో సో వీడియో కూడా తీసుకుంటాం.
గెల నుండి జీలుగ కళ్ళు ఏ విధంగా పడుతుందో, ఇది సేమ్ మన తాటి గెల నుండి కళ్ళు ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది. చూడడానికి తాటి గెల లాగే ఉన్నది, కాకపోతే ఇది కొంచెం స్పీడ్గా వస్తుంది. అందువల్లనే ఇక్కడ పెద్ద పెద్ద బకెట్లు పెట్టిండు, అంటే లొట్లు చిన్నగా ఉండి నిండిపోతాయి కాబట్టి ఇక్కడ పెద్ద సైజు బకెట్లు అయితే ఉంచడం జరిగింది. దీనికి నిచ్చెన నిచ్చెన లెక్క ఏమి ఏర్పాటు చేసుకోవడం కుదరదా స్వామి? రోజు ఇట్లా ఎక్కడ ఇబ్బంది అవ్వట్లే. ఆ మట్టలు కూడా విరిగిపోతే విరగవా? లైఫ్ టైం చాలా తక్కువ ఉంది స్వామి, దీనికి లైఫ్ టైం చాలా తక్కువ ఉన్నట్టుగా. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయి. అది అయ్యాక ఇప్పుడు ఇప్పుడు 10 అరేంజి ఇంకొక 5 అరేళ్ళు 7 నెలలు దాకా ఉంటుంది. 8 గొల్లలు వెళ్తాయంటే 8 నెలలు ఉన్నాయి. ఎన్ని గొల్లలు వెళ్తాయి స్వామి? ఇది అదా 6 నెలల కోటి 5 నెలల కోటి వెళ్తుంది. ఎన్ని వెళ్తే చెట్టు మొత్తం ఒకటే వెళ్తాయా? అండ్ పాకాల సైడ్ ఒకటే చూసిన సాయి గోల, ఈ చెట్టుకో 4 5 వెళ్ళినాయి. అంటే అవి అంతకుముందు గీసిన గోళ్ళు అయ్యి ఈ ఇప్పుడు 2 ఒకటేసారి వచ్చినాయి. ఈసారి ఎప్పుడైనా ఒక్కొక్కటి వచ్చేది, ఒకటి పోయినా ఒకటి పోయినా ఒకటి వస్తుంది. ఈ పైన ఉన్నాయి కదా సాయి, అవి ముదిరిపోయినాయి. గింజలు కోయలు పెట్టిన సీడ్ కోసం. సీడ్ కోసం ఎంత సార్ ఒక్క గోళ్ళు వచ్చేసి? కానీ మన వెళ్ళి ఒక్క గోళ్ళు వచ్చేసి ఇంతకుముందుకి 10-20 సీసాలు అయింది. ఇప్పుడు వచ్చి పొద్దు 30 సీసాలు, సాయంత్రం 20 సీసాలు అవుతుంది. ఇక్కడికి చాలా మంది వచ్చినప్పటికీ ఎవరికైతే కళ్ళు దొరకలేదు. మా అదృష్టం ఏంటంటే మాకు మాత్రం జీలకి కళ్ళు దొరికింది. సో టేస్ట్ చూస్తున్నాం ఎలా ఉంటుంది ఏంది అనేది. చూడండి చెట్టు మా వెనకాలే ఉన్నది. ఎట్లుంది గణేష్? బాగుందా కళ్ళు? ఈ కళ్ళు తాగడం ద్వారా కిడ్నీలో స్టోన్స్ ఉంటే వెంటనే పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా నయమవడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో మాకైతే అదృష్టం కొద్దీ కొంచెం కళ్ళు అయితే దొరికింది. ఆ కొంచెం తాగేసాం, చాలా అంటే చాలా బాగుంది. అయితే ఎవరు కూడా కళ్ళు కోసం అయితే ఫోన్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. అతను ఉదయం 6 గంటలకు మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకు మాత్రమే కళ్ళు దించుతారు. అది కూడా 3-4 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికి అది ఇవ్వడం జరుగుతుంది. సో అది కనుక్కొని ఫోన్ చేసి మాత్రమే కళ్ళు కోసం వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.